వెల్కమ్ టు న్యూస్ 18. ప్రస్తుతం మనం ఏజెన్సీలో ఉన్నాం. అయితే ఇక్కడ ఎక్కువ శాతం గిరిజనులు అనేది ఆవులు పెంచుతూ ఉంటారు. అలాగే వీళ్ళు పాలు అనేది తాగరు. ఎక్కువ శాతం పాలు తీసి అమ్ముకోవడం జరుగుతుంది. కానీ ఏజెన్సీలు అనేది అలా జరగదు. ఎందుకంటే ఈ తల్లి యొక్క పాలు తాగితే పిల్లలు అనేది బాగా దృఢంగా పెరుగుతాయి కాబట్టి మాకు ఇదే సంతానం అనేసి గిరిజనులు అయితే చెప్తున్నారు. అయితే మనతో పాటు ఇక్కడ స్థానిక గిరిజన పెద్దలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. బాగా చెప్పండి, ఎక్కువ శాతం మీరు ఆవులు పెంచుతూ ఉంటారు, పాలు అనేది తాగరని చెప్పేసి మేము ఉన్నాం, అది ఎలా చెప్పండి? అదే సార్, ఇప్పుడు మరి ఆవులు ఎక్కువ శాతం పెంచుకుంటాము, మరి పిల్లలకి ఆహారం చాలదని మేము ఇంకా పాలు మేము తీయము. మా పిల్లల కోసమే పాలు వదిలిస్తాము. పిల్లలు మరి కొంచెం దృఢంగా ఉండాలని పిల్లలు మరి పెంచుకోవడానికి చూస్తాం, కానీ మేము పాలు తీయడానికి కానీ తాగడానికి కానీ అమ్ముకోవడం కానీ చేయమండి మేము గిరిజనులు. అయితే పాలు ఉన్నా సరే మీరు తాగరండి? మరి పాలు ఏదో కావాల్స్తే మరి కొనుక్కొని తాగడం కానీ ఆవు తీయమని ఆవుది మరి దూడకి తక్కువ అయిపోతుంది, దూడ మరి పాలు తక్కువ అయితే సరిపోతుందని మరి అలా వదిలిస్తాం దూడకే. అయితే మీరు చిన్నప్పటి నుంచి ఏరు అనేది తయారు చేసి గిరిజనులకి అమ్ముతూ ఉంటారా మీరు? అవునండి, ఇప్పుడు ఏరు తయారు చేసి మరి మాకు ఒక రెండేళ్ళు దుక్కున్నది అనుకో, తగ్గి మాది మరి ఒక రెండు మూడు సంతకి మోసి అమ్మిస్తుంటాం. అవును, ఏరు అనేది ఎందుకు పనిచేస్తుంది? ఏరు అని ఇప్పుడు తొలకరి వర్షాలు పడగానే మేము ఈ తాటరలు దుక్కి బండ్లకు ఆధారపడమండి. ఇప్పుడు ఎలాగంటే మా రైతులు ఏరు పూసుకొని మరి మంచి రోజు చూసి ఏరు పూసుకొని తొలకరి వర్షాలు పడితేనే మరి పొలాలు దున్నుకోవడానికి చూస్తాం. ఏరు ఉంటే మరి అన్నిటికీ ఉపయోగం. మరి ఎరువులు ఇక్కడ కొనడానికి పద్ధతి ఉండదు, మా పశువులు ఎరువు మా పొలాలకి సరిపెట్టుకుంటాం. అవును, చూసుకున్నట్లయితే గిరిజన పెద్దలు చెప్తున్న ప్రకారం ఏంటంటే పాలు అనేది తీయము, పిల్లలకే వదిలేస్తాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దృఢంగా పాలు తాగి పెరుగుతాయి. వాటినే మేము ఏరు కింద అంటే ట్రాక్టర్లు అనేది ఎక్కువగా సిటీలో దున్నుతూ ఉంటాయి. అయితే గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఏరు పెట్టి ఈ రెండు ఎద్దులు పోసి ఏరుతో దున్నుకొని పొలం పండించుకుంటూ ఉంటారు. అది దృఢంగా ఎక్కువ పనిచేయాలంటే ఈ పాలు అనేది ఎక్కువ తాగడం వలన అవి స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకనే మేము వదిలేసి ఇలా మేము చేస్తూ ఉంటాం. అందుకని మేము పాలు తాగమని గిరిజన పెద్దలు అయితే చెప్తున్నారు.